హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లవ్లీ లాగర్స్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు మనకి ఎంతో మంచి రోజు కదండి మన ఇండియన్స్ అందరికీ. ఈ రోజున నేను ఒక స్పెషల్ వీడియోతోనే మీ ముందుకు వచ్చానండి. ఆ స్పెషల్ వీడియో ఏంటంటే నా 100వ వీడియో నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి. అది అందులో నేను కరక్పూర్ టౌన్ అంతా మొత్తం చూపిస్తాను. ఈ కరక్పూర్ వెస్ట్ బెంగాల్లో ఉన్నదండి. వెస్ట్ బెంగాల్ మనకు హౌడాకి 116 కిలోమీటర్ దూరంలో ఉన్నదండి. ఈ కరక్పూర్ మొత్తం మీకు చూపిస్తానండి. ఇది చాలా లెంత్ లావు అయిపోతుంది కదా, అందుకే పార్ట్ 1 అవన్నీ డివైస్ చేశానండి. నేను ఫస్ట్ పార్ట్ 1 నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నానండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. కరక్పూర్ టౌన్ స్టార్టింగ్ నేను మందిరంతో మొదలు పెట్టానండి. ముందుగా నేను కాళీ మందిర్ని చూపిస్తున్నాను. ఇక్కడ కాళీ మందిర్లు ఎన్నో ఉన్నాయండి, ఒక 50 దాకా ఉంటాయండి కాళీ మందిర్లు. ఇక్కడ మందిరం మాత్రం చాలా సత్యం అండి, ఇక్కడ కాళీమాత ఆ మందిరం మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇది శివ మందిర్ అండి. ఇలాంటి శివ మందిర్లు 100 కంటే లావే ఉంటాయండి కరక్పూర్లోని. గల్లీ గల్లీకి శివ మందిర్లేనండి ఇక్కడ, ఎందుకంటే పూజలు చాలా బాగా అవుతాయండి. తర్వాత సాయిబాబా మందిర్ అండి ఇది. ఈ సాయిబాబా మందిర్లు కూడా నాకు తెలిసి 2 మందిరాలు ఉన్నాయండి. ఇది పాత మందిరం, ఫస్ట్ నుంచి ఇది ఉన్నది. మా చిన్నప్పటి నుంచి ఇక్కడే సాయిబాబా మందిరంకి వచ్చి పూజలు చేయడం మాకు అలవాటు అండి. చూశారు కదా ఎంత బాగా చేశారు. ఇప్పుడు బాగా ఇంకా ఇంప్రూవ్ చేశారండి. తర్వాత ఇది కృష్ణ మందిర్ అండి, ఇది కూడా చాలా బాగుంటుంది. తర్వాత వెంకటేశ్వర మందిర్ అండి, ఇది మా ఇంటి దగ్గరలోనే ఉన్నది మలంచాలని. ఇదే పెద్ద మందిరం అండి. ఇంకో మందిరం కూడా ఉన్నదండి, బాలాజీ టెంపుల్. తర్వాత ఇది పంచముఖ ఆంజనేయ స్వామి మందిరం అండి. ఈ ఆంజనేయ స్వామి మందిరాలు కూడా చాలా ఉన్నాయండి. అన్నీ తీస్తే లెంత్ లావు అయిపోతుంది కదా, అందుకే మీకు కొద్ది కొద్దిగా చూపిస్తున్నాం అన్నీ. తర్వాత ఇది జగన్నాథ్ టెంపుల్ అండి ఇది. ఇక్కడ చాలా బాగా పూజలు అవుతాయండి, జగన్నాథ్ స్వామి పూజలు. కరక్పూర్లో అన్నీ పూజలు అవుతాయండి, ఈ పూజ ఆ పూజ అని కాదు. ఇది ఒక శివ మందిరం అండి. తెలుగు వాళ్ళు లావు మంది 70% ఉన్నారు కదండి, దాని గురించే లావు మందిరాలు కూడా లావే ఉన్నాయి. ఇది రాముడు మందిరం అండి. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా మార్కెట్ అండి. తర్వాత ఇక్కడ పక్కన దుర్గా మందిర్ ఉన్నదండి మార్కెట్ మధ్యన. ఈ దుర్గా మందిర్లు కూడా ఇంకా ఉన్నాయండి. ఇది పాలరాతితో చేశారండి ఇక్కడ లోపల విగ్రహాలు. విగ్రహాలు మనకి ఎలా ఉండదు కదా తీయడానికి, అందుకే మీకు చూపించడం లేదు. ఇది ఇంకో సాయిబాబా మందిరం అండి. ఫస్ట్ ఒక మందిరం చూశారు కదా, ఇది ఒక మందిరం అండి. ఇది పాతకోలి అంటారు అక్కడ ఏరియాలో ఉన్న సాయిబాబా మందిరం అండి ఇది. తర్వాత సోలాపురి మాతా టెంపుల్ అండి ఇది. ఇక్కడేమో ఇలాంటి మనకి అన్ని ఏరియాల్లోనే ఇలాంటి మందిరాలు ఉన్నాయండి. ఇది ఇక్కడేమో అమ్మవారు పెడుతుంటారు, ఘటాలు తెచ్చేసి అమ్మవార్లన్నీ పెడుతుంటారు. ఇది కొత్తకోలి అనే ఏరియాలో ఉంటుందండి. తర్వాత చర్చిలు కూడా ఇక్కడ బోల్డ్ ఉన్నాయండి. హిందువే కాదు చర్చిలు, క్రిస్టియన్స్ కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా చాలా పెద్ద చర్చ్ అండి ఇది. తర్వాత ఇవన్నీ షాపింగ్ మాల్ అండి, వీమార్ట్ అండి ఇది. చూస్తున్నారు కదా వీమట్. తర్వాత ఇది కోల్కతా బజార్ అండి. ఇక్కడ అన్నీ మనకి ఆల్ వెరైటీస్ దొరుకుతాయండి, మహల్ కదా అన్నీ దొరుకుతాయి మనకి. ఇది రిలాక్స్ అండి ఫుట్వేర్ ఇది. ఇలాంటివన్నో ఉన్నాయండి, మీకు అక్కడక్కడ కొద్దిగా చూపిస్తున్నామండి, లేకపోతే ఎంత లావు అయిపోయింది. ఇది రైమండ్ అండి. ఇక్కడ క్లాత్స్ దొరుకుతాయి మనకి. ఈ బిగ్ బజార్ అన్నిటికంటే పెద్దదండి మహల్ ఇది. ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా ముందు వీడియోలోని.
మహల్లన్నీ చూసారు కదా, ఇదంతా మార్కెట్ అండి, గేట్ బజార్ అంటారండి ఇది. ఇక్కడ కొంచెం చీప్గా మనకు దొరుకుతాయి అన్ని, ఫుట్పాత్లో కూడా అమ్ముతారు కదా, అందుగురించి మనకు కొంచెం బట్టలు అన్నీ చీప్గా ఉంటాయి. మనకు ఆంధ్ర మీద ఇక్కడ కడక్పూర్లో మాత్రం చాలా చీప్గా ఉంటాయండి, ఎందుకంటే కలకట్టాకు దగ్గర కదా మనకి. చూస్తున్నారు కదా అన్నీ దొరుకుతాయి మనకి. తర్వాత ఇది గోల్ బజార్ అండి. ఇక్కడ మార్కెట్లో మనకి ఇంకా మంచి దొరుకుతాయండి. ఇక్కడ జ్యువెలరీ షాపులు కూడా ఉన్నాయి, అన్ని 4-5 జ్యువెలరీ షాపులు ఉన్నాయండి. ఇక్కడ కొద్దిగా కాస్ట్లో ఉంటుంది, క్వాలిటీ బాగుంటుందండి ఇక్కడ ఈ బజార్లోని. చూస్తున్నారు కదా బాలాజీ అలంకార్ ఇవన్నీ, అవన్నీ మనకి గోల్డ్ అన్నీ దొరుకుతాయండి. మొత్తం మార్కెట్ అండి ఇదంతా, చూస్తున్నారు కదా. ఇక్కడ మనకు ఆల్ వెరైటీస్ అన్ని రకాల సామాన్లు దొరుకుతాయండి. ఇన్ని రోజులు బట్ట మీకు వీడియో షేర్ చేయాలని చూస్తున్నామండి. మొత్తం తీయాలి కదా అంతా కరక్పూర్ మొత్తం, అందుకే కొద్దిగా టైం పట్టింది. అజంతా అండి ఇది. ఇవ్వ రాఖీ అన్ని షాపింగ్ ఇప్పుడు అవుతుందండి, రాఖీ పండుగ దగ్గరలో ఉన్నది కదా. చాలా పెద్ద మార్కెట్ అండి ఇక్కడ, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. డ్రెస్సెస్ క్లాత్స్ అన్నీ దొరుకుతాయండి. బాటా అండి ఇక్కడ, బాటా షోరూమ్. ఇక్కడ కూడా రైమండ్ ఉన్నదండి. ఇలాంటివి ఎన్నో ఉండేయండి, కొద్దిగా మిస్ చేసాం కానీ అన్నీ లావు ఎంత అయిపోతుందని. ఇది సబ్జీ మార్కెట్ అండి, ఇది చాలా చీప్గా దొరుకుతాయి మనకి సబ్జీలన్నీ. అన్నీ ఆలు వెజిటేబుల్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. సండే సండేకి మా వారు వెళ్ళేసి మార్కెట్ అంతా చేస్తారండి ఒకసారికి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది బొంబాయి సినిమా హాల్ అండి. ఇక్కడ రెండు హాల్ ఉన్నాయండి, ఆల్రెడీ రెండు బంద్ చేస్తారు. చూసారు కదండి ఈ వీడియో, మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.